ఏపీలో అక్రమ పీడిఎస్ బియ్యం దంద జోరుగా సాగుతుంది. స్థానిక అధికారుల అండదండలతో బియ్యం ముఠ గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాలకు పీడిఎస్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రేషన్ను వారి వద్ద నుంచి కొంత మొత్తానికి కొని భారీ ఎత్తున రైస్ మిల్కు తరలించి వాటిని పాలిష్ చేసి విచ్చలవిడిగా బయట మార్కెట్లో విక్రయించేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా ఈ అక్రమ రేషన్ దందా జరుగుతుంది. కాకినాడ నుంచి యానంకు ఆటోలో తరలిపోతున్న బియ్యాన్ని 90 న్యూస్ నిఘా పెట్టి వెలికి తీసింది. టన్నుల కొద్ది అక్రమ పీడిఎస్ రేషన్ తరలిపోతున్న పోలీసులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మీడియాకు అక్రమ ముఠా సభ్యులు అడ్డంగా దొరికిపోయినా వారు మాత్రం ఈ దందాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీనిపై అడిగితే ఎవరితో చెప్పుకుంటారో, ఏం చేస్తారో చేసుకోండి అంటూ సమాధానం చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆటోలో బియ్యం తరలిపోతున్న దృశ్యాలను చూడొచ్చు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న ఈ బియ్యాన్ని కొంతమంది అవినీతి అక్రమార్కులు ఇలా అవినీతి రూపంలో అక్రమార్జనకు దందాగా మార్చుకున్నారు. ఇప్పటికీ దీనిపై ఎన్ని కథనాలు ప్రసారమైనప్పటికీ ఈ పీడిఎస్ అక్రమ రవాణా మాత్రం దర్జాగా సాగిపోతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు ఉండడం ఎక్కడో అనుమానాన్ని రేకెత్తిస్తోంది.